లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్య అంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో అంగరంగ వైభవంగా భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. టీడీపీలో చేరిన వైసీపీ నేత జగదీష్ స్వాగతం పలికిన టీడీపీ నేతలు. విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్ణ కుమ్మరితో స్వాగతం పలికిన పండితులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలోని అంగరంగ వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. వేద పండితుల నడుమ మంత్రోచ్చరణ మధ్య భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామివారికి, అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర బీసీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ సమర్పించారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రము ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక విశేషం ఏమిటంటే, ఏకకాలంలో ముగ్గురు మూర్తులు, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు, అలాగే మాణిక్యాంబా సమేతుడైనటువంటి భీమేశ్వరుడు, క్షేత్రపాలకుడైనటువంటి మహావిష్ణువు, లక్ష్మీనారాయణ స్వరూపులుగా ముగ్గురికి ఏకకాలంలో కళ్యాణం జరిగించేటువంటి ఒక విశేష దృశ్యాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం. గడిచిన 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పెరుమాళ్ల సేవలో ధరించాం. ఈరోజు రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దివ్యక్షేత్రాన్ని, ఈ ప్రాభవాన్ని పెంచడానికి పలు విధాల నాకు లభించినటువంటి సమయంలో భక్తుడిలో భగవంతుడు ఉన్నాడని, భక్తుడిలోనే భగవంతుడు ఆసీనుడై ఉన్నాడని, ఆ భక్తుడి యొక్క సేవ మాత్రమే భగవత్ సేవని భావించి భక్తుల యొక్క సౌకర్యార్థం అనేక కార్యాలని చేపట్టడం, అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాడుగా మరొకసారి స్వామివారి తిరుకళ్యాణాన్ని వీక్షించి ప్రజాప్రతినిధిగా ప్రజాశ్రేయస్సుని భగవంతుడికి విన్నవించి ప్రజలకు శ్రేయస్సు కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడడానికి ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఓం నమః శివాయ. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ, ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ చేసాం. ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారాలు కూడా చేసాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా స్టేజీ డెకరేషను, అలాగే ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత ఘనంగా చేసాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య భక్తులు వస్తున్నారు, మీరు చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కల పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలోని వైసీపీ నాయకుడు, పెట్రోల్ బంకు అధినేత అయిన చెలికని జగదీష్ టీడీపీ పార్టీలోని చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోని వర్మతోని పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు పాల్గొని చెలికని జగదీష్కు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండవరం గ్రామంలోని జగదీష్ టీడీపీలోకి రావడం పార్టీ మరింత బలోపేతమైందని చెప్పారు. ఆయనతో పాటుగా వందలాది మంది పార్టీలోకి చేరడంతో పిఠాపురంలో టీడీపీ జనసేన జెండాలు ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్లి సత్యబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే చాలా ఆనందంగా ఉంది, చాలా అనుభూతితో మాట్లాడుతున్నాను. అయితే ఈ సందర్భంగా ఓ విషయం చెప్తాను. అబ్బాయి తప్పిపోయాడు,
తప్పిపోయి ఎక్కెళ్లలో తెలియక అలా తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో అవమానాలు, మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి పాలయ్యాడు. చివరాఖరికి మళ్ళీ తన ఇంటికి తను తీరుకున్నాడు. ఎలా అయితే ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న ఆదరిస్తారో అదేవిధంగా వరం గారు కానీ, మన కొండవరం తెలుగుదేశం పార్టీ కానీ అందరూ నన్ను గుండెల్లో పెట్టుకుని నువ్వు రావాలి, తప్పకుండా నువ్వు ఉండాలి అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. దీన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఇక నుంచి వరమ్మగారు గెలిచే వరకు, వరమ్మగారు మంత్రి అయ్యే వరకు నేను మిత్ర పాలు. విశాఖ శ్రీ శారదాపీఠాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి పీఠం వేద పండితులు పూర్ణకుమ్మతో ఘన స్వాగతం పలికారు. పీఠంలోని ఉన్న వివిధ దేవతామూర్తులకు ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రతీక పూజలు, అభిషేకాలు జరిపించారు. పీఠంలోని నిర్వహిస్తున్న యాగంలోని ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శారదా పీఠాధిపతిని ముఖ్యమంత్రి కలుసుకుని ఆశీర్వచనాన్ని పొందారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక గిరిజన పోలవరం జిల్లా ఏర్పాటు ఒక్కటే మార్గమని పోలవరం జిల్లా సాధన ఐక్య కార్యకర్ణ సమితి మంగళవారం స్థానిక ఏడిగట్టు సెంటర్లోని నిర్వహించిన మహాసభలోని పలువురు నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిమండి నాగరాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజు, వైఎస్ఆర్ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ తదితరులు ప్రత్యేక పోలవరం గిరిజన జిల్లా ఏర్పాట్లపై పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలోని సుమారు 6,000 మంది తదితరులు పాల్గొన్నారు. కనెక్టివిటీ అవుతుంది, పూర్తి అవుతుంది, అది సాధ్యం. ఒక సందర్భం చేద్దాం అంటున్నారు. కానీ ఏంటంటే రేపు రాబోయే ప్రభుత్వం, తెలుసు ప్రభుత్వం, తెలుసు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలవరం జిల్లా చేస్తారు. ఇరు ఈ ప్రభుత్వం పోలవరం రెండింటికన్నా ముఖ్యంగా మండలం. ములుగు జిల్లా లక్ష్మీపురం నుంచి మేడారం బయలుదేరారు సమ్మక్క భర్త పగిరిద్దరాజు. లక్ష్మీపురం మొదురుగూడెంలోని గిరిజన సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు గిరిజనులు. భారీ బందోబస్తు మధ్య కొనసాగింది పగిరిద్దరాజు శోభయాత్ర. Thank you.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని టైబుల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. జగజ్యోతి 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు సోమవారం దొరికిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ట్రైబుల్ వెల్ఫేర్ ఈ జగజ్యోతి ఇంట్లోని ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అలా మొత్తం ఆమె ఇంట్లోని 85 లక్షల నగదుతో పాటుగా 4 కిలోల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. జ్యోతి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లుగా అధికారులు చెప్పారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురానికి చెందిన బాధితురాలి వద్ద 7 లక్షల స్వాహ చేసి విజయవాడకు చెందిన పవన్ కుమార్ సెప్టెంబర్ 20 విజయవాడ వైఎస్ఆర్ కాలనీ వద్ద పవన్కు డబ్బులు అప్పచెప్పిన బాధితురాలు, ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు విజయవాడ బస్టాండ్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పవన్ను చాకచక్యంగా పట్టుకుని పవన్ను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు బాధితులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కందినపల్లి గ్రామంలోని కనుల పండగ దేశాలమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజులుగా నిర్వహించిన కార్యక్రమంలో సహస్ర కుంకుమార్చనలు, పూర్ణాహుతి కార్యక్రమాలు, మధ్యన అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులు నిండుగా నిర్వహించారు. కుంచినపల్లి గ్రామం నందు శ్రీ దేశాలమ్మ అమ్మవారి నూతన ఆలయ మరియు విగ్రహ గోపుర ప్రతిష్ట శిఖర ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు, నాయకులకు, అలాగే గ్రామ ప్రజలకు, మా ఆడబడుచులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో సుమారు 100 సంవత్సరాల పైన వెలిసినటువంటి ఆలయం, 100 సంవత్సరాలకు పైన వెలిసినటువంటి అమ్మవారు అండి. మా గ్రామ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో అమ్మవారి గుడి చిన్న గుడి ఉండేదండి. దాన్ని నిర్మించుకోలేకపోయాం. 20 సంవత్సరాల కాలంలో కూడా అమ్మవారి గుడి నిర్మించలేకపోయాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొట్టి సత్యనారాయణ గారు ఈ దేవాదాయ శాఖ మంత్రి రావడం, డిప్యూటీ సీఎం కూడా రావడంతో ఆయన మా గ్రామం ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి వివరిస్తే ఆయన మాకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి
33 లక్షల రూపాయలు ఏమో సీజీఎఫ్ ఫండ్ నుంచి 17 లక్షలు ప్రజా విరాళం స్వీకరించి ఆలయాన్ని నిర్మించామండి. 3 రోజుల నుంచి 19/2/2024 నుంచి 21/2/2024 వరకు ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఉన్న ఈ గుడి ఇంచుమించు ఒక 50 సంవత్సరాల నుంచి మా తరతరాల నుంచి గుడి కట్టాలని అనుకున్నారండి. దీన్ని నిర్మించలేకపోయాం. చాలా ఆటంకాలు అవాంతరాల మధ్య ఇప్పుడు ఎన్నాళ్ళకే మా గ్రామ ప్రజల కళ నెరవేరిందండి. దీని అందరికీ కూడా సహకరించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారికి, అలాగే మిగతా నాయకులకి, ఇక్కడ మా గ్రామంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి, రైస్ మిల్లర్స్కి, మొత్తం అందరూ కూడా మా గ్రామంలో ప్రజావిలారం అందరూ కూడా వెళ్ళగానే స్పందించి ప్రతి ఒక్కరూ కూడా చాలా అందంగా రిసీవ్ చేసుకుని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజావిలారం అందిందండి. ప్రజావిలారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలండి. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆడపడుచులకు, గ్రామస్తులకు, చిన్నలకు, పెద్దలకు, అలాగే పురనాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ఊర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీశ్రీ దేశాలమ్మ అమ్మవారి ఆలయం గత 100 సంవత్సరాలుగా చిన్న ఆలయంగా ఉండేది, ఇప్పటికైనా మనం ఇక్కడ చేయగలమా అని చెప్పి మేము అనుకున్నాము. అనుకున్న సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, అలాగే మా తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ రావటం. విశాఖలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్లుగా పోలీసులు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఎన్ఈడి సమీపంలోని టెకై ఆపరేషన్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి 3 కోట్ల భారీగా నకిలీ కరెన్సీను, పేపర్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ అరెస్టైన నిందితులకు కస్టడీకి తీసుకుని విచారించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము. దీంట్లో చాలామంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గణిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అపోయేది ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇద్దరిని అరెస్ట్ చేశాము. పైన పేర్కొన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశాము. గణిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్గా ఈ 30 లక్షలు తీసుకున్న తర్వాత గణిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. గణిరాజుని కూడా త్వరలోనే పట్టు. రాప్తడిలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దుర్మార్గమైన దాడి, నేడు కర్నూలు ఈనాడు కార్యాలయం పైన దాడికి పాల్పడడానికి ఖండిస్తున్నాము అంటూ సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలోని బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సిద్ధం సభలోని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడిని మరవక ముందే ఇప్పుడు కర్నూలు పట్టణంలోని ఈనాడు కార్యాలయం పైన పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకలు బీభత్సం సృష్టించడం రాష్ట్రంలోని అరాచకాలకు అర్థం పడుతుందని ఆరోపించారు. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరించేందుకు గాను జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఈనాడు కార్యాలయం పైన వైసీపీ మూకలు బీభత్సాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకమైన మేము పులిసా పెట్టేదాన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటికి రాకుండా భయాందోళన సృష్టించిన దానికి మీరు భయాందోళన సృష్టిస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా? ఈ రౌడీజం ఎంత చేసిన ఒక నెలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రౌడీ మూకలు పంపుతామో, రౌడీ మీకు మీకు కొత్త కాదు, చిన్నయ్య గారి రోడ్ మీకు కొత్తన, కొంత తమ్ము మీ నాయన తమ్ముడు చంపిన వాళ్ళు మీరు, మీకు కొత్త కాదు కూలికోర్లు. ఇటువంటి కూలికోర్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్ని భయాందోళనలు సృష్టించిన, ఎన్ని భయాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో నిన్ను ఇంటికి సాగనంపి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రౌడీని కొడుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా మానుకోండి. పత్రికల్లో ఏదైనా మాత్రం చెప్పడం
జాతర అయితే ఖండించండి, లేకుంటే వాళ్ళ మీద డెప్రిమేషన్ ఫుడ్ ఫైల్ చేయండి, డబ్బు ఉంటే. అంతేగాని ఆఫీసుల మీద దాడి చేస్తే మంచి పద్ధతి కాదు. ఔడిషాన్ని తగ్గించి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతి పోవాలని. రాష్ట్రంలో జర్నలిస్టులపై, మీడియా కార్యాలయం పైన జరుగుతున్న దాడులపై సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి అంటూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడిని తెలుసుకున్న ఆయన, ఐజయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కి నాగరాజు, ఏపీడబ్ల్యూజే నాయకులు ఈఎన్ రాజు, శ్రీనివాస్ గౌడ్తోని కలిసి ఈనాడు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఐవి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు పట్టణంలో ఈనాడు కార్యాలయంపైన రాళ్లు కర్రలతో పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడటం దుర్మార్గమని, సీఎం ప్రౌఢలింపుతోనే వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని వీరమ్మ తల్లి ఊరేగింపు మహోత్సవం రెండో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో భాగంగా నిన్న రాత్రి నుంచి పురవీధుల్లో భక్తుల సమక్షంలోని ఊరేగింపు ఆలయ కమిటీ ద్వారా నిర్వహించారు. భక్తులు అందరూ ఉయ్యాల ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రవేశం చేశారు. భక్తులందరూ తమ కోరికలు తీర్చుకుంటూ ఎదురు దీపాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతూ మొక్కులను తీర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వీరమ్మ తల్లిని దర్శించుకునేందుకు పోటెత్తారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాట్ రోడ్లో రోళ్లపెంట సమీపంలోని కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయా సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.